Hi friends, I am Thanush. This is our new YouTube channel, Badminton Boy. The main theme of this channel is about badminton. And support us for our further videos and encourage us. Let us start the video. ఇప్పుడు నేను ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ గ్రిప్స్ గురించి చెప్పబోతున్నాను. సో మనకు వచ్చేసి టూ గ్రిప్స్ ఉంటాయి, లీని, యోనెక్స్. అంటే ఈ యోనెక్స్ అనేది చూసారు కదా, అక్కడ స్ట్రిప్స్ ఉన్నాయి కదా, ఏదైతే పర్సన్ ఉంటారో వాళ్ళకి స్వెట్ హ్యాండ్ మీద బాగా వచ్చిన వాళ్ళకి యోనెక్స్ బాగా సెట్ అవుతుంది. బికాస్ ఆఫ్ ది స్ట్రిప్స్ మనకి గ్రిప్ కానీ హ్యాండ్ పట్టినప్పుడు చాలా ఆ స్వెట్ అనేది ఈ లైన్స్ వల్ల మనకి గ్రిప్ బాగా దొరుకుతుంది. సో లీనింగ్ వచ్చేసి నాకు సెట్ అవుతుంది, అంటే నాకు స్వెట్ హ్యాండ్కి రాదు. సో నేను లీనింగ్ వాడతాను బాగా, నాకు అది ఆటోమేటిక్గా సెట్ అయిపోయింది లీనింగ్. స్వెట్ వచ్చే వాళ్ళకి అయితే మాత్రం యోనెక్స్ బెటర్, చాలా బెటర్. సో ఈ రెండు ఇప్పుడు నేను నా బ్యాట్ చేయబోతున్నాను. సో ఇది వచ్చేసి నా బ్రదర్ బ్యాట్. నేను యోనెక్స్ అయిపోతాను, ఎందుకంటే నా తమ్ముడికి స్వెట్ బాగా వస్తుంది, వాడు యోనెక్స్ రికమెండ్ చేశాడు. ఫస్ట్ ఈ పాత గ్రిప్ తీసేయాలి. ఇవి వచ్చేసి బయట మార్కెట్లో కానీ యోనెక్స్ లీనింగ్ అవి బయట స్పోర్ట్స్లో స్టోర్స్ దొరుకుతూ ఉంటాయి. సో మీరు స్టోర్కి వెళ్ళి తీసుకోవచ్చు, ఆన్లైన్లో తీసుకోవచ్చు. లేదా నేను ఇప్పుడు న్యూ యోనెక్స్ గ్రిప్ అయిపోతాను. ఈ స్ట్రిప్ ఉండి కదా, ఈ స్ట్రిప్ అనేది పక్కన పెట్టేసుకోవాలి, లాస్ట్లో మనం అటాచ్ చేసుకోవాలి. అండ్ నేను మీకు వచ్చేసి ఈ టేప్ ఉంది సార్, వైలెట్ టేప్, ఆ ట్రాన్స్పరెంట్ టేప్ని ఫస్ట్ రిమూవ్ చేసేసుకోవాలి. సో ఇది పక్కన పెట్టేస్తున్నాను. చూసారు కదా ఈ లైన్స్ అనేవి, ఇది మన గ్రిప్ హ్యాండ్ గ్రిప్ కోసం. సో నేను ఇప్పుడు గ్రిప్ అయిపోతున్నా బ్రదర్ బ్యాట్కి. గ్రిప్ అనేది ఇక్కడ మిడిల్ మనం ఇట్లా అటాచ్ చేసుకొని థంబ్ ఫింగర్తో ఇట్లా పట్టుకొని, కొంతమంది ఇట్లా వేసుకుంటారు, కొంతమంది ఇక్కడ మిడిల్ కానీ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది బ్యాట్ కింద పట్టుకుంటారు మ్యాచ్ అనేటప్పుడు కానీ అట్లా, అది వాళ్ళు మా బ్రో మామూలుగా ఇట్లానే ఏమన్నారు. సో నేను తనకి ఇట్లా చేస్తున్నాను. సో హ్యాండ్ ఫింగర్ టైట్కి పట్టుకొని సింపుల్ అండి, ఏం లేదు అసలు, జస్ట్ ఇట్ రొటేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం బ్యాట్ని. సరే మనకి ఇక్కడ సింపుల్గా ఇచ్చాడు యోనెక్స్ అనేది. నేను మా బ్రదర్కి ఇక్కడ దాకా వేస్తాను, ఎందుకంటే కొంతమంది డిఫెండ్ చేయడానికి ఇక్కడ కానీ పట్టుకుంటారు. సో నేను మా బ్రదర్కి నేను ఇట్లా వేస్తున్నాను. సో ఆఫ్టర్ దట్ ది వైట్ టేప్ అని చూసారా, ఈ వైట్ టేప్ రిమూవ్ చేసేసి మీకు అటాచ్ చేసేస్తున్నా వాళ్ళు. అటాచ్ చేసేసుకున్న తర్వాత మనం ఈ టేప్ అని చూసారా, ఆ టేప్ మెల్లగా రిమూవ్ చేస్తూ దానికి ఇక్కడ మనకి వైట్తో చేసి ఉంటుంది, అది రిమూవ్ చేసేసుకొని థంబ్ ఫింగర్ ఇట్లా పట్టుకొని ఇక్కడ ఉండే వైట్ కానీ రిమూవ్ చేసేస్తున్నాను. సో ఈ వైట్ అనేది వేస్టేజ్, గమ్ పోకుండా కోసం అది అట్లా చేశాను. సో నేను ఇక్కడ అటాచ్ చేశాను చూసారు, ఇందాక అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ టేప్ పోయినా మన ఇంట్లో బయట వెళ్ళినప్పుడు ఇంకా మన ఇంట్లో టేప్స్ కానీ యూజ్ చేసుకోవచ్చు, కానీ ఇది కంపెనీ ఇచ్చిన టేప్స్ కాబట్టి మన టేప్స్ కన్నా బయట టేప్స్ బాగుంటాయి. సో మా తమ్ముడు ర్యాకెట్ రెడీ గ్రిప్ వేయడం కానీ. సో మనం పట్టుకోవడానికి కానీ చాలా ఫ్రీగా ఉంటుంది, కొంతమంది డిఫెండ్ అప్పుడు నేను చేయడం ఇక్కడ పట్టుకుంటారు. సో
వాళ్ళు ఇక్కడ వరకు వేసుకుంటారు, కొంతమంది ఇక్కడ వరకు వేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు డౌన్ బ్యాట్ పడుతుంటారు ఆడేటప్పుడు. కానీ ఇప్పుడు ఇది నా బ్యాట్. సో నా బ్రదర్ బ్యాట్కి నా బ్యాట్ డిఫరెన్స్ ఏంటంటే తిను పైన దాకా వేసాను తినికి, ఎందుకంటే తను డిఫెండర్ నేను అటాకింగ్, నేను కొద్ది డౌన్ పట్టుకుంటాను. సో ఇది ఇక్కడ దాకా వేసాను చూసారా. ఈ రెండు బ్యాట్స్కి ఇదే డిఫరెన్స్. నేను కలర్ చెప్పాను, బ్లాక్ కలర్ మేము ఇద్దరం బ్లాక్ చేస్తాము. సో ప్లీజ్ సపోర్ట్ అస్ ఫర్ ఫర్దర్ వీడియో. అండ్ మేము ఇలానే ఎన్నో బ్యాడ్మింటన్ వీడియోస్ని మేము మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మాస్క్ కేవలం నా వాయిస్ క్లారిటీ కోసమే తీశాను. సో ఇవన్నీ వేరే మాస్క్ అండ్ స్టే హోమ్ స్టే సేఫ్. బాయ్.